मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु ओक नायकत्वंलो रेपु रानुन्न रोजुल्लो విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం మా అందరికి చెప్పి ఈరోజు ఆ ఒక నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి భరోసా ఇచ్చే విధంగా ఆయన మా అందరితో గారు మాట్లాడతాం ప్రతి కార్యకర్తంగర పేరు పేరున దగ్గరికి పిలిపించుకుని ఈ రోజు స్థానికంగా నియోజకవర్గంలో ఇష్యూస్ గానేవండి పార్టీ పరంగా అన్ని విధాలుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మందర్గర ఈ రోజు దిశా నిర్దేశం చేస్తం జరిగింది ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రోజు రోడ్లు గానేవండి డ్రైన్స్ గానేవండి పార్కులు గానేవండి ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదే విధంగా తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు పూర్తి చేసుకోవటం రెండో దశ రిటైనింగ్ వాల్ దగ్గర ఆ ఒక పనులు ప్రారంభిస్తాం ఈయన హయాంలో జరగటం ప్రతి నాయకులు కార్యకర్త గారు ఆయన దగ్గరికి వచ్చి మా నియోజకవర్గంలో ఇదివరకు ఆ కష్టాలు ఉండే కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఆ కష్టాలు అన్నీ గారు తీరిపోయని చెప్పిన ఎంతో సంతోషంగా ప్రజల ఒక గళాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 50 మందితో కాదు 60 మందితో కాదు 280,000 మంది తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికితో ఆయన మాట్లాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ఆయన చెప్పడం గారు జరిగిందని చెప్పిన సందర్భంగా చెప్తూ ప్రతి నాయకులు కార్యకర్తల గారు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నారు ఆనందంగా మాట్లాడారు ఫోటోలు దిగారు కష్టాలు చెప్పుకున్నారు సంతోషాలు చెప్పుకున్నారు ఒక కుటుంబ సభ్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో గారు మాట్లాడి చాలా సంతోషంగా మాతో ఈరోజు సమయం గడిపారని చెప్పని రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఆయన మాకు చెప్పారో ఏ విధంగా అయితే ఆయన మాకు ఈ విధంగా మనం రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ముందుకెళ్తాయని చెప్పి చెప్పారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని నియోజకవర్గంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తామని చెప్పిన సందర్భం చెప్తూ ఈరోజు మాకు ఇంత అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేసి ఎందుకంటే ఈరోజు ఆయన మాకు ఇచ్చిన భరోసా ఆయన మాకు ఇచ్చిన అండా మేము ఏమిచ్చినా కానీ ఆయన రుణం తీర్చుకోలేం అలాంటి నాయకుడికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం గారు సైనికుల్లాగా పనిచేస్తున్న సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరితో గర అవినాష్ని మీ చేతిలో పెడుతున్నాను మీరందరూ గర అవినాష్ని చూసుకోవాలి తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని అందరితో గారు చెప్పడం జరిగింది తప్పకుండా మేమందరం గారు కుటుంబ సభ్యుల్లాగా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అన్ని విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది అదంతా గర పార్టీ నిర్ణయంగా చూసుకుంటున్నాను మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం మా అందరికి గారు చెప్పి ఈరోజు ఆ ఒక నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి గారు భరోసా ఇచ్చే విధంగా ఆయన మా అందరితో గారు మాట్లాడతాం ప్రతి కార్యకర్తంగర పేరు పేరున దగ్గరికి పిలిపించుకుని
ఈరోజు స్థానికంగా నియోజకవర్గాల్లో నియోజకవర్గంలోని ఇష్యూస్ గానేవండి పార్టీ పరంగా అన్ని విధాలుగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు మా అందరిగర ఈరోజు దిశానిర్దేశం చేస్తున్న జరిగింది ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రోజు రోడ్లు గానే ఉండి డ్రైన్స్ గానే ఉండి పార్కులు గానే ఉండి ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదే విధంగా తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు పూర్తి చేసుకోవడం రెండో దశ రిటైనింగ్ వాల్ గర ఆ ఒక పనులు ప్రారంభిస్తాం ఈయన హయాంలో జరగటం ప్రతి నాయకులు కార్యకర్త గారు ఆయన దగ్గరికి వచ్చి మా నియోజకవర్గంలో ఇదివరకు ఆ కష్టాలు ఉండే కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఆ కష్టాలు అన్నీ గారు తీరిపోయాయని చెప్పి ఎంతో సంతోషంగా ప్రజల ఒక గళాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది 50 మందితో కాదు 60 మందితో కాదు 280,000 మంది తూర్పు నియోజకవర్గ ప్రజానికానికితో ఆయన మాట్లాడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని ఆయన చెప్పడం గారు జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తూ ప్రతి నాయకులు కార్యకర్తల గారు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నారు ఆనందంగా మాట్లాడారు ఫోటోలు దిగారు కష్టాలు చెప్పుకున్నారు సంతోషాలు చెప్పుకున్నారు ఒక కుటుంబ సభ్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో గారు మాట్లాడి చాలా సంతోషంగా మాతో ఈరోజు సమయం గడిపారని చెప్పని రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఆయన మాకు చెప్పారో ఏ విధంగా అయితే ఆయన మాకు ఈ విధంగా మనం రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ముందుకు వెళ్తాయని చెప్పి చెప్పారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని నియోజకవర్గంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు మాకు ఇంత అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేసి ఎందుకంటే ఈరోజు ఆయన మాకు ఇచ్చిన భరోసా ఆయన మాకు ఇచ్చిన అండ మేము ఏమిచ్చినా కానీ ఆయన రుణం తీర్చుకోలేం అలాంటి నాయకుడికి అండగా ఉంటూ ఈ రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం గారు సైనికుల్లాగా పనిచేస్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరితో గారా అవినాష్ మీ చేతిలో పెడుతున్నాను మీరందరూ గారా అవినాష్ చూసుకోవాలి తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని అందరితో గారు చెప్పడం జరిగింది తప్పకుండా మేమందరం గారు కుటుంబ సభ్యుల్లాగా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అన్ని విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది అది అంతా గారా పార్టీ నిర్ణయంగా చూసుకుంటున్నాను మాట్లాడుతున్నాను